మన్యంలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. విజయనగరం జిల్లా సాలూరులో ప్రతిష్టాత్మక కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈరోజు ఉదయం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విశాఖపట్నానికి బయలుదేరిన సీఎం జగన్ అక్కడి నుంచి మన్యం జిల్లా చిన్నమేడపల్లికి చేరుకున్నారు. విజయనగరం జిల్లా మెంటాడ దత్తిరాజేరు మండలాల్లో 561.88 ఎకరాల్లో 834 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్న ఈ విశ్వవిద్యాలయానికి కేంద్ర విద్యా నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన సమక్షంలో ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేశారు. ఈ విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఇంగ్లీష్, సోషియాలజీ, ట్రైబల్ స్టడీస్, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, జర్నలిజం, ఎంబీఏ, ఎంఎస్డబ్ల్యూ డిగ్రీ స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బోటనీ, కెమిస్ట్రీ, జియాలజీ, టూరిజం అండ్ ట్రావెల్స్ మేనేజ్మెంట్, బీకామ్లో వొకేషనల్ తదితర 14 కోర్సులు అందిస్తారు. వీటితో పాటు స్కిల్ డెవలప్మెంట్, వొకేషనల్ జాబ్ ఓరియంటెడ్ షార్ట్ టర్మ్ కోర్సులను కూడా అందిస్తారు. గిరిజన తెగలకు సంబంధించిన వ్యక్తిగత, సాంస్కృతిక, పర్యావరణ అభివృద్ధిని ఈ యూనివర్సిటీ ద్వారా ప్రోత్సహిస్తారు. భవనాల నిర్మాణానికి సంబంధించి ఈరోజు పునాదులు వేస్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడ జరగబోతా ఉన్న కార్యక్రమం దాదాపుగా 830 కోట్ల రూపాయల ప్రాజెక్టు. ఈరోజు మరో 3 సంవత్సరాలలో ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేయబోయే గొప్ప అడుగు. ఈరోజు ఈ ప్రాజెక్టు ఇక్కడికి వచ్చినందుకు, మంజూరు చేసినందుకు ఈ వేదికపై నుంచి మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం ఇక్కడ శంకుస్థాపన చేసిన ఈ కార్యక్రమం 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం మనకు వచ్చిన విశ్వవిద్యాలయం ఇది. ఈరోజు రాష్ట్రంలో ఈ సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతే ఈరోజు మనం శంకుస్థాపన చేసుకుంటా ఉన్నామో ఇది రెండవది మన రాష్ట్రంలో. మరి ముఖ్యంగా ఈ ప్రాజెక్టు గిరిపుత్రుల జిల్లాలో వారి జీవితాలలో ఉన్నత విద్యాకాంతులు నింపడానికి ఈ విశ్వవిద్యాలయం ఎంతగానో రాబోయే రోజుల్లో ఉపయోగపడుతుంది. ఈ రోజు అక్షరాల ఈ 50 నెలల కాలంలోనే మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పోయిన సొమ్మెంత అని చెప్పి చూస్తే, కేవలం ఈ గిరిజనులకు సంబంధించిన మాట వరకు వస్తే అక్షరాల 36,12,000 గిరిజన కుటుంబాలకు ప్రయోజనం కలిగిస్తూ అక్షరాల 11,548 కోట్ల రూపాయలు నేరుగా డిబిటీ ద్వారా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు, నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి పోతా ఉంది. దీనికి తోడు నాన్ డిబిటీని కూడా కలుపుకుంటే 22,26,000 కుటుంబాలకు ప్రయోజనం కలిగిస్తూ మరో 5,257 కోట్ల రూపాయలు మేలు కలుగుతా ఉంది. నాన్ డిబిటీ అని అంటే ట్యాబ్స్ గాని, హౌస్ సైట్స్ గాని, విద్యా కానుక గాని, సంపూర్ణ పోషణం గాని, గోరీ కూడా కలుపుకుంటే 5,257 కోట్లు మొత్తంగా డిబిటీ, నాన్ డిబిటీ కలుపుకుంటే అక్షరాల 58,39,000 గిరిజన కుటుంబాలకు ప్రయోజనం కలిగిస్తూ 16,805 కోట్ల రూపాయలు నేరుగా వాళ్లకు వెళ్ళాయి అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. ఎటువంటి లంచాలు లేకుండా, ఎటువంటి వివక్షకు తావు లేకుండా అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా.